తెలుగు వ్యాకరణంలో సమాసాల గురించి మనం తెలుసుకుంటున్నాం సమాసాలలో మరికొన్ని రకాలు ఉన్నాయి వాటిలో ఒకటి సంస్కృత సమాసము లేదా సాంస్కృతిక సమాసము సంస్కృత సమాసంలో సమాస పదంలో ఉండేటటువంటి పూర్వపదము ఉత్తర పదము రెండు పదాలు కూడా సంస్కృత పదాలై ఉంటాయి లేదా సంస్కృతికి చెందినటువంటి పదాలై ఉంటాయి అందుచేతనే ఈ సమాసాన్ని సంస్కృత సమాసము లేదా సాంస్కృతిక సమాసము అని అంటారు ఉదాహరణకు రాజాజ్ఞ లక్ష్మీ వల్లభ ఈ రెండు కూడా సంస్కృత సమాసాలకు ఉదాహరణలు తరువాత ఐచ్ఛిక సమాసము ఐచ్ఛిక సమాసము అంటే ఈ సమాసము ఐచ్ఛిక పదాలతో ఏర్పడుతుంది అంటే సమాసంలో ఉండేటటువంటి ఉత్తర పదము సమాసంలో ఉండేటటువంటి పూర్వపదము అచ్చ తెలుగు పదాలై ఉంటాయి ఈ అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేటటువంటి సమాసాన్ని ఐచ్ఛిక సమాసము అని అంటారు ఉదాహరణకు చెరువు నీరు చెరువు నీరులో చెరువు ప్లస్ నీరు చెరువులో రాక్ కొమ్మిస్తే రూ రాయురు బండిరాకు కొమ్మిస్తే రూ రాస్తారు అలా అచ్చమైనటువంటి తెలుగు పదాలతో ఏర్పడేటటువంటి సమాసాన్ని ఐచ్ఛిక సమాసము అని అంటారు రేణియానతి రేణిలో రాకేత్తిమిత్తే రే రాయురు బండి రాకు రే రాస్తారు రేణి ప్లస్ యానతి రేణియానతి ఈ విధంగా ఐచ్ఛిక సమాసము అచ్చ తెలుగు పదాలతో ఏర్పడుతుంది మరొక రకం మిశ్రమ సమాసం టైటిల్లోనే ఉంది అంటే ఒక అచ్చ తెలుగు పదం ఒక సంస్కృత పదంతో ఏర్పడేటటువంటి సమాసాన్ని మిశ్రమ సమాసము అని అంటాము ఉదాహరణకు రాజు ప్లస్ మొదల రాజు మొదల రాజు అనేటటువంటిది సంస్కృత పదము మొదల అనేటటువంటిది ఐచ్ఛిక పదము అంటే అచ్చ తెలుగు పదము అలాగే చెరువు ప్లస్ ఉదకము చెరువు నొదకము చెరువు అనేటటువంటిది ఇందాక చెప్పుకున్నాం అచ్చ తెలుగు పదము ఐచ్ఛికము ఉదకము అనేటటువంటిది సంస్కృత పదము అలాగే సిరి ప్లస్ వల్లభుడు సిరి వల్లభుడు సిరి అనేటటువంటిది ఐచ్ఛిక పదము అంటే అచ్చమైనటువంటి తెలుగు పదము వల్లభుడు అనేటటువంటిది సంస్కృత పదము లేదా సాంస్కృతిక పదము అని కూడా అనవచ్చు ఈ విధంగా ఒక సంస్కృత పదంతో ఒక అచ్చ తెలుగు పదంతో అంటే ఐచ్ఛిక పదంతో ఏర్పడేటటువంటి సమాసాన్ని మిశ్రమ సమాసము అని అంటారు ఇక మరొక రకం అవ్యయీ భావ సమాసము అవ్యయీ భావ సమాసము ఈ సమాసంలో సమాస పదంలో ఉన్నటువంటి మొదటి పదానికే అంటే పూర్వ పదానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చేటటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసము అని అంటారు ఉదాహరణకు ప్రతిదినము ఈ ప్రతి దినము అనేటటువంటి పదంలో ప్రతి అనేటటువంటిది పూర్వపదం దినము అనేటటువంటిది ఉత్తర పదం ఇక్కడ ఇంపార్టెంట్స్ దేనికి ఇవ్వబడుతుంది అంటే ప్రతికి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతిదినము అనేటటువంటి సమాస పదాన్ని విగ్రహ వాక్య రూపంలో చూసినట్లయితే దినము ప్లస్ దినము ఈజ్ ఈక్వల్ టు ప్రతిదినము అప్పుడు ప్రతి అనేటటువంటిది అవ్యయీభావ సమాసం అవుతుంది అలాగే ప్రతి వాక్యము వాక్యము ప్లస్ వాక్యము ప్రతి మాసము మాసము ప్లస్ మాసము అనువర్షము వర్షమును అనుసరించి వర్షమును అనుసరించి అని విగ్రహ వాక్యం వచ్చింది సమాస పదం ఏమొచ్చింది అనువర్షము అని వచ్చింది అనువర్షంలోని అను అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది ఇలాంటి సమాసాలను అవ్యయీభావ సమాసాలు అని అంటారు అంటే అవ్యయీభావ సమాసంలో పూర్వపదంలో ఉండేటటువంటి అక్షరాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానిని బట్టే ఉత్తర పదం యొక్క అర్థాన్ని చెప్పడం జరుగుతుంది మరొక ఉదాహరణ చూద్దాం అమూలాగ్రం 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 అంటే విగ్రహ వాక్యం చూసినట్లయితే మూలం నుండి ఆగ్రం వరకు అంటే కింద నుంచి పై వరకు అన్నప్పుడు దానిని అమూలాగ్రం అంటారు ఇక్కడ ఆ అనేటటువంటి అక్షరం పూర్వపదంలో ప్రాధాన్యత కలిగినటువంటి అక్షరం అనమాట ఈ విధంగా అవ్యయీభావ సమాసం ఉంటుంది విన్నారుగా సమాసాలకు సంబంధించినటువంటి ఆడియో ఫైల్స్ వీటిని అతి సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్సిలో మార్కు సంపాదించవచ్చు మరొక ముఖ్యమైనటువంటి టాపిక్తో మరో ఆడియో ఫైల్లో